ప్రతి ఇంటి ముందు తులసి మొక్క ఉండాల్సిందేనా? భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలలో తులసికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రతి హిందువుల ఇంటి ముందు తులసి మొక్క పెట్టుకుంటారు. తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ప్రస్తుతమున్న అపార్ట్మెంట్లలో కూడా చిన్నదైనా సరే తులసి మొక్క పెట్టుకుంటే మంచిదని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అయితే తులసి మొక్కకు ఇంత ప్రాధాన్యత ఎందుకు? ఇంటి ముందు తులసి మొక్క ఉండాల్సిందేనా? ఈ ఆచారం వెనుక ఉన్న కారణమేంటి? అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే ఏ నూనెతో దీపం చేయాలి? పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాల వెనుక ఖచ్చితంగా ఆరోగ్య కారణాలతో పాటు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అందుకే వాటిని సాంప్రదాయం రూపంలో అయితే మనం పర్ఫెక్ట్గా ఫాలో అవుతామని, ఖచ్చితంగా పాటిస్తామని సూచిస్తారు. ఇంటి ముందు తులసి మొక్క పెట్టుకోవడం వెనుక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సైంటిఫిక్ రీజన్స్ కూడా దాగున్నాయి. సాధారణంగా ప్రతి మొక్క చెట్టు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ తులసి మొక్క అందుకు భిన్నమైనది. తులసి రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ వదిలే అద్భుతమైన గుణం కలిగి ఉంటుంది. అందుకే ఈ మొక్కను ఇంటి ముందు పెట్టుకోవడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ను పొందవచ్చనే ఉద్దేశంతో ఈ సాంప్రదాయం తీసుకొచ్చారు. తులసి సర్వరోగ నివారిణి. అలాగే తులసి మొక్కలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఘాటైన సువాసన కలిగిన తులసి ఈకలు, దోమలు, పాములు, క్రిమి కీటకాలను ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది. అందుకే భారతీయ సంప్రదాయంలో తులసికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు, తులసి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు. ఇంతటి గొప్ప గుణాలు కలిగిన తులసి మొక్క ఇంటి ముందు ఉండటం శ్రేయస్కరమే కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.